పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, ఫలప్రదమైన చర్చల కోసమే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా కీలకమైనటువంటి సమావేశాలుగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి ఏటా జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాలను కనుక పరిశీలిస్తే, ఒకవైపు బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత వర్షాకాల సమావేశాలు, శీతకాల సమావేశాలు ఇలాగే చూస్తున్నాము. కానీ స్పెషల్ సెషన్స్ పెట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఒకసారిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, అంటే ఏ విధంగానైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రహ్లాద్ జోషి చేసినటువంటి ప్రకటన ప్రకారం 5 రోజుల పాటు స్పెషల్ సెషన్స్ నిర్వహించబోతున్నాము. ఈ స్పెషల్ సెషన్స్ అనేటివి 18వ తేదీ, అంటే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు సిట్టింగ్స్ ఉంటాయి. ఈ 5 రోజుల పాటు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫలవర్ధకంగా, అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతాయి అని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు, ఇప్పుడున్నటువంటి అమృత్ కాల్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఫ్రూట్ఫుల్ అండ్ ఏదైతే డిస్కషన్స్ అండ్ డిబేట్ ఇన్ పార్లమెంట్, అంటే అమృతకాలం ఏదైతే కొనసాగుతుందో ఈ అమృతకాలంలో ఈ చర్చలు అనేటివి, అంటే పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితంగా జరగబోతున్నాయి అంటున్నారు. కానీ ఈ ప్రత్యేక సెషన్స్ పెట్టడం వెనుక కారణాలు ఏంటి అనేది కూడా పరిశీలిస్తే, ఖచ్చితంగా గత పార్లమెంట్ సెషన్లో కనుక మనం చూస్తే, అంటే ఏ విధంగానైతే మాన్సూన్ సెషన్స్లో కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు G20 సమావేశాలు పూర్తయిన తర్వాత, అంటే G20 సమావేశాలు ఇప్పటికే ఢిల్లీ ముస్తాబవుతుంది 7, 8, 9 తేదీల్లో, అంటే 8, 9 తేదీల్లో ఇక్కడ ఢిల్లీలో, అంటే దేశ ప్రభుత్వం ప్రత్యేకంగా G20కి వేదికగా మారబోతుంది. ఆ సందర్భంగా కొన్ని నిర్ణయాలు జరగబోతున్నాయి. సో వాటి తర్వాత ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలకు ఇప్పుడు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేశారు. సో G20 సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు దేశంలో ఉన్నటువంటి పలు కీలక అంశాలతో పాటు ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వీటన్నిటిని కూడా పాస్ చేసుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ సెషన్స్ కోసం ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కొంత కీలకమైనటువంటి సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాజు, ప్రధానంగా ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి ప్రత్యేక సమావేశాల్లో ఏ ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది అనే దానిపై ఏదైనా స్పష్టత ఉందా? వాస్తవానికి ప్రతి పార్లమెంటు సమావేశానికి ముందు రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది, బీఏసీ సమావేశం. ఈ సమావేశానికి అటు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎల్ఓపీలు అందరూ కూడా హాజరవుతారు. ఆ సందర్భంగానే మొత్తం ఎటువంటి బిజినెస్ జరగాలి, 5 రోజుల పాటు జరిగేటటువంటి ఏ అంశాలపైన చర్చ జరగబోతుంది, ఏ ఏ బిల్లులు తీసుకువస్తామనేది స్పష్టం చేస్తారు. అయితే ఇప్పటికైతే దీనికి సంబంధించినటువంటి ఎజెండాను సిద్ధం చేయకపోయినప్పటికీ కూడా కొంత కీలకమైనటువంటి బిల్లుల విషయం కోసం ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, రానున్నటువంటి ఎన్నికల దృష్ట్యా కూడా ఇప్పుడు జరిగేటటువంటి సమావేశాలు కొంత కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఇక రానున్నటువంటి ఎన్నికల కోసం ఏదైనా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందా, ఈ 5 రోజుల పాటు చర్చలు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇక ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగేటటువంటి చివరి సమావేశాలు కాబోతున్నాయనేది కూడా
కొంత కీలకంగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే అధికారికంగా 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పినటువంటి ప్రహ్లాద్ జోషి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఎజెండాను కానీ మరే విషయాలను కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రానున్నటువంటి ఎన్నికల అంశం దాంతో పాటు పలు కీలక బిల్లులతో పాటు G20కి సంబంధించినటువంటి అంశాలపైన పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి ఏదైనా పార్లమెంట్ సమావేశాల్లో మరేదైనా కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుందా అనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.